ఓకే, మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందని అడిగితే ప్రతి ఒక్కరూ 1947 ఆగస్ట్ 15th అని చెప్పేస్తారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తాం, మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు, ఇంకా బానిసలుగా బ్రతుకుతున్నాం, ఒకరి మీద ఆధారపడుతున్నాం, ఒకరు బాగుపడితే చూడలేకపోతున్నాం. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ బట్ నో వన్ ఇస్ హెల్పింగ్ అదర్స్, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ బట్ ఆల్ ఆర్ బికమ్ డిపెండెన్స్, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ బట్ స్టూడెంట్స్ లాస్ దర్ వాల్యుబుల్ లైఫ్ బై అటెంప్టింగ్ సూసైడ్స్. ఇండియా డెవలప్ అవుతుందా అంటే డెవలప్ అవుతుంది. ఏ విధంగా డెవలప్ అవుతుంది? డ్రగ్ అడిక్షన్లో డెవలప్ అవుతుంది, లంచం తీసుకోవడంలో డెవలప్ అవుతుంది, అవినీతిలో డెవలప్ అవుతుంది, అత్యాచారాల్లో డెవలప్ అవుతుంది, ఎయిడ్స్ వ్యాపించడంలో దేశం డెవలప్ అవుతుంది. ఇండియా డెవలప్ అవ్వట్లేదంటే వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ మేజర్ రీజన్ ఏంటంటే క్యాస్ట్. ఈరోజు వయసు అయిపోయి చనిపోయే ముసలి వాళ్ళ సంఖ్య కన్నా వయసులో ఉండి సూసైడ్ చేసుకునే స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువగా ఉందంటే దేని వల్ల? క్యాస్ట్ వల్ల. 100కి 90 వచ్చినోడికి జాబ్ రాకుండా 60-70 వచ్చినోడికి జాబ్ వస్తుందంటే దేని వల్ల? క్యాస్ట్ వల్ల. ఎలాంటి మందు సిగరెట్ అలవాట్లేని ఒక టాప్ మోస్ట్ స్టూడెంట్ ఈరోజు డిప్రెషన్లోకి గురవుతున్నాడు అంటే దేని వల్ల? క్యాస్ట్ వల్ల. నలుగురు కన్నం పెట్టే రైతుది ఏ కులమో మనకు తెలియదు, నలుగురు చదువు చెప్పే గురువుది ఏ కులమో మనకు అవసరం లేదు, నలుగురు దగ్గర లంచాలు తీసుకున్నప్పుడు లేదా మన పని ఎలాగైనా జరగాలని నలుగురు లంచాలు ఇచ్చినప్పుడు వారిది ఏ కులం ఏ మతం అనేది గుర్తుకు రాదు. ఇక్కడెక్కడ అడ్డులాంటి కులం ఒకటి తన సొంత టాలెంట్తో పైకెళ్తున్నప్పుడు మాత్రం అడ్డుస్తుంటే వాళ్ళకి చనిపోవడం తప్ప ఇంకో మార్గం కనిపించట్లేదు దేనివల్ల? క్యాస్ట్ వల్ల. సో ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఈ లోకంలో లోకుగా లభించేది మాత్రం ఒక్క స్నేహం మాత్రమే. అట్లీస్ట్ ఈ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడైనా మనం ఈ క్యాస్ట్ ఫీలింగ్ని పక్కన పెడదాం. ఒకరితో స్నేహం చేసేటప్పుడు వారి మనసును చూడండి, మతాన్ని కాదు, క్యారెక్టర్ని చూడండి, కులాన్ని కాదు, దేశాన్ని చూడండి, దైవాన్ని కాదు. వీ ఆల్ ఆర్ ఇండియన్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.